దళిత బంధుకు దరఖాస్తుల వెలువ జిల్లాల్లో ఎమ్మెల్యేలు అధికారులను కలుస్తూ దరఖాస్తులు అందజేత నియోజకవర్గంలో పదకొండు వందల మంది ఎంపిక ఆయా నియోజకవర్గాల్లో జోరుగా పైరవీలు ఏప్రిల్ మొదటి వారంలో నిబంధనలు వెలువడే అవకాశం దళిత బంధుకు దరఖాస్తులు వస్తున్నాయట ఇక ఇవి వచ్చిన దరఖాస్తుల బడ్జెట్లో ప్రకటించింది ఎంతనో తెలుసు మనకి దళిత బంధుకు అసలు ప్రకటించలే దళిత బంధుకి పెట్టనే లేదు అని చెప్పి ఇక్కడ ఏముంది చూడ ప్రభుత్వం రెండో విడత దళిత బంధు కింద లబ్దిదారులు ఎంపిక చేస్తామని గత బడ్జెట్లో ప్రకటించినా ఇప్పటివరకు మొదలు పెట్టలేదు ఇప్పటివరకు మార్గదర్శకాలను విడుదల చేయలేదు రెండో విడత కింద ఎంపిక చేస్తామని ప్రకటించినా ఈ ఆర్థిక సంవత్సరం రెండు రోజుల్లో ముగియనుంది సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం అధికారులతో సమీక్షించారు వెంటనే మార్గదర్శకాలను విడుదల చేసి దళిత బంధు కింద ఎంపిక చేయాలని ఆదేశాలను ఇచ్చారు మొదటి విడత కింద ఈ పథకం లబ్ధిదారులను ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి వంద మంది చూపున సిఫార్సు చేశారు వారికే దళిత బంధు యూనిట్లను మంజూరు చేశారు జిల్లాలో మొదటి విడత కింద ఐదు వందల యాభై మందికి దళిత బంధుని ఆదరించారు అందించారు కదా కానీ దళితులు వంద వంద మందే ఉన్నారా నియోజకవర్గాలల్లో అప్పుడు వంద మందికే ఇస్తే మరి మిగిలిన వాళ్ళందరికీ ఎప్పుడు ఇస్తావు ఎప్పటి లోపు చేరుతుంది అనేది ప్రశ్న ఇప్పుడు కూడా ఇగో నియోజకవర్గాల్లో పదకొండు వందల మందిని ఎంపిక చేస్తున్నట్టుగా ఇప్పుడు వచ్చింది వంద మంది అయిపోయింది ఇప్పుడు రెండో విడత కింద పదకొండు వందల మందిని ఎంపిక చేయమంటున్నారు కానీ మన బడ్జెట్లో పెట్టింది అంత దళిత బంధు కోసం కేటాయించిన కేటాయింపులెన్ని దళిత బంధుకు పూర్తిగా కేటాయించలేదనే కదా విమర్శలు వచ్చినాయి మొన్నటిదాకా దళిత బంధుకు ఎంత కేటాయించారో మనం చూద్దాం ఉంటుంది మన దగ్గర గతంలో మొన్నటి బడ్జెట్ చూద్దాం ఒకసారి దళిత బంధు కింద లబ్ధిదారులకు పద పది లక్షల రూపాయల యూనిట్ మంజూరు చేస్తుండడంతో జిల్లాలో పోటీ ఎక్కువగా ఉంది ప్రతి నియోజకవర్గం పరిధిలో పదిహేను వేల మంది నుంచి ఇరవై వేల మధ్య అర్హులైన కుటుంబాలు ఉన్నాయి చూసిరా ఒక నియోజకవర్గానికి పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది ఉంటే వాళ్ళు ఇస్తుంది వంద మందికి ఏ ఎంత శాతం అది వన్ టు వన్ ఇస్ట్ థౌజండ్ ఒకటి ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఇస్తుందా ఇప్పుడు ఇస్తాము అని చెప్తుంది పదకొండు వందల మందికి ఎక్కడ సరిపోతుంది ఎప్పుడు సరిపోతుంది మీరు ఇస్తున్న కేటాయింపులన్నీ మన బడ్జెట్ ఎంత మరి ఎప్పుడు వరకు ఆ దళితులందరికీ కూడా ఇది చేరుతుంది పథకం ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి మోసం చేసి దాంతోపాటు దళితులకు మూడు ఎకరాలని చెప్పి భూమి ఇస్తా అని చెప్పి అది కూడా ఇవ్వలేక చివరికి పది లక్షల రూపాయలని ఇస్తే అసలు ఈ పది లక్షల రూపాయలతో ఏం చేసుకోగలుగుతారు మహా ఇది ఒక కార్ వస్తుందేమో ఏది ఒక క్యాబ్ దీంతో నడుపుకొని మీరు డ్రైవర్లుగానే మిగిలిపోరు అని చెప్పడం కేసీఆర్ ఉద్దేశం ఓనర్ కం డ్రైవర్ అయితే అయి ఉండొచ్చు కానీ డ్రైవింగ్ చేసుకొని డ్రైవింగే ఉండాలి గాను అదే మూడెకరాలు ఇస్తే ఏం జరిగేది పంట పండించుకునేటోడు కదా వ్యవసాయం చేసుకునేటోడు కదా అది చేయరు ఒక ఎకరం ముందుకి రెండు కలుపుతున్నాడు రెండుకి మూడు అన్నాడు మొత్తానికి మూడు ఎకరాలు చేస్తున్నాడు దళితులకు మూడు ఎకరాలను మరియు ఇంకోటి మన దళిత ముఖ్యమంత్రి ఈ రెండు ఇచ్చిన ప్రధాన హామీలను మర్చిపోవడానికి ప్రజలకు గుర్తు రాకుండా ఉండడానికి ఈ దళిత బంధర్ స్కీమ్ పెట్టిరని చెప్పేసి అందరికీ తెలుసు ఇది హుజరాబాద్ ఎన్నికల స్టంటే మళ్ళీ ఇది హుజరాబాద్ అప్పుడే మొదలైంది మరి ఇప్పుడు ఇక్కడ వంద మందికి ఒక నియోజకవర్గానికి ఇస్తే దేశం మొత్తం మీద భారత రాష్ట్ర సమితి చెప్తుంది కదా రైతు రాజ్యం రావాలని దళితులకు రిజర్వేషన్లు ఇంకా పెంచాలని భారత రా భారతదేశం మొత్తం మీరు కనుక పరిపాలించే పరిస్థితి వస్తే ఇట్లనే ఉంటుందా అని అంటారు ఇదే ఉంటుందా ఇట్లనే చేస్తారా నియోజకవర్గానికి వంద మంది చొప్పున ఇచ్చినట్టయితే అప్పుడు నియోజకవర్గాలు పెరుగుతాయి కాబట్టి అంటే దేశ బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓకే పర్వాలేదు కానీ ఇంతకంటే ఎక్కువ అయితే ఏం చేయలేరు కదా మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కాస్త ఐదు లక్షల కోట్ల అప్పులకు వెళ్ళినాక ఇక దేశం కూడా వంద లక్షల కోట్ల అప్పు ఉందని అన్నారు కదా మరి అప్పుడు కూడా గదే కథ చెప్తారు కదా ఎట్ల నమ్ముతారు ఎట్ల నమ్మమంటారు మిమ్మల్ని దళిత బంధుకు మనం కేటాయించిన కేటాయింపులన్నీ వాళ్ళకి ఇస్తా అన్ని ఎప్పటి వరకు ఇస్తావు ఇంకోటిగో మూడు లక్షల వరకు ఒప్పందాలు జిల్లా వ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల పరిధిలో పోటీ ఎక్కువగా ఉండడంతో ఎంపిక కూడా ప్రజాప్రతినిధులకు అధికారులకు కత్తి మీద సాములాగే మారనుంది ఈ దళిత బంధు పథకానికి ఉన్న పోటీ వల్ల పైరవీలు కూడా భారీగా పెరిగాయి పైరవీలట సిగ్గులేదిగా ఇంట్లో కూడా పైరవీలు చేసుకుంటున్నారట లీడర్లు నాయకులు లబ్ధిదారులను ఎంపిక చేస్తే రెండు నుంచి మూడు లక్షల వరకు ఇచ్చే విధంగా ముందే ఒప్పందాలు చేసుకుంటున్నారు గత పంపిణీలో కూడా రెండు లక్షల వరకు తీసుకోవడంతో ఈ దఫా కూడా అదే రీతిలో ఎంపిక జరుగుతాయని ఎక్కువ మంది భావిస్తున్నారు తమకు దగ్గరగా ఉన్న నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు ఎంత మొత్తం అయినా చెల్లించి యూనిట్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ప్రభుత్వం మొదటి వారంలో విడుదల చేసే గైడ్ ప్రకారం అధికారులు చర్యలు చేపట్టే అవకాశం ఉంది ఈ దళిత బంధు ఎంపిక సక్రమంగా జరగకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రభావం కూడా చూపెట్టే అవకాశం ఉంది నూటికి నూరు శాతం ప్రభావం చూపిస్తుంది వచ్చిన వంద మంది మాత్రమే ఓటేస్తారేమో అందులో పది మందే వేస్తారేమో మిగిలిన తొంభై మంది వేసినట్టు కూడా లేరు కావాలంటే నిజంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో కనుక్కోండి ఎందుకంటే రెండు లక్షల రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు దళిత బంధు స్కీమ్ల లంచాలు తీసుకుంటారట పైరవీలు చేసుకుంటారట అన్ని డబ్బులు పెట్టి తీసుకున్నాక ఇంకెందుకే స్కీము ఇంకేం లాభం అద్వా